హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో ఒక వారానికి సరిపడే బ్యాగుకు మెజర్మెంట్స్ ఏ విధంగా వేసుకోవాలి ఒక లైన్ మొత్తం అయితే చూపించాను. ఈరోజు వచ్చేసి పార్ట్ 1 అనేది అయిపోయింది. అడుగు వేసుకునే భాగంలో పార్ట్ 1 భాగం అయితే అయిపోయింది. పార్ట్ 2 భాగము ఏ విధంగా వేసుకోవాలనేసి మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం వచ్చేసి ఒక లైన్ అనేది అల్లేసుకున్నాం కదా, తర్వాత నెక్స్ట్ లైన్ ఏ విధంగా అల్లుకోవాలనే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం నిన్నటి వీడియోలో మీరు రెడ్ వైర్లు వచ్చేసి 15 వైర్లు తీసుకున్నాము, తెలుపు కలర్ వైర్లు వచ్చేసి 12 వైర్లు అనేవి తీసుకున్నాము. వీటిని రన్నింగ్ వేర్ తోటి ఒక వరుస అనేది అల్లుకున్నాము. మూడు వైర్లతోటి ఇట్లా మనకు ఈ షేప్లో మనము ఒక లైన్ అనేది అల్లుకున్నాము. ఇప్పుడు రెండు లైన్ ఏ విధంగా అల్లుకోవాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి వచ్చేసి ఇక్కడ మూడు ఇంటూ మూడు అని చెప్పాను కదా, సో అందుకోసము రన్నింగ్ వైర్ అనేది మళ్ళీ నేను మెరూన్ రెడ్డే తీసుకున్నాను. మెరూన్ రెడ్ అనేది తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ అల్లిన వైర్ ఉంది కదా, ఈ వైర్ని కొలుచుకోవాలి. మనం అల్లిన నాట్ ఉంది కదా, ఈ నాట్ కానుంచి ఈ రన్నింగ్ వైర్ని ఇలా కొలుచుకోవాలి. మనం ఈడ అల్లిన నాట్ ఉంది కదా, ఈ నాట్ దగ్గర నుంచి ఇలా కొలుచుకుంటే మనకి ఇక్కడ దాకా వచ్చింది. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని రన్నింగ్ వైర్ను ఇలా నాట్ అనేది వేసేసుకోవాలి. నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ పక్కన రన్నింగ్ వైర్ మన అల్లిన వైర్ ఉంది కదా, ఈ వైర్ సమానంగా ఉండేది లేని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, హెచ్చు తగ్గులు వచ్చినాయి కదా. ఈ హెచ్చు తగ్గులు ఉన్న దానిలను ఆపోజిట్ సైడ్ ఇలా ఎక్కువ ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ లాక్కుంటే మనకు తక్కువ అయిపోతుంది, అప్పుడు సమానంగా వచ్చేస్తాయి వైర్లు. సో ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ను 1 బై 1 ఇక్కడ మనం ఫస్ట్ లైన్ వేసుకున్నాం కదా, ఈ ఫస్ట్ లైన్ వేసుకున్నప్పుడు ఈ వైర్లు అనేవి ఉన్నాయి కదా, ఈ వైర్లు అన్నిటినీ 1 బై 1 అల్లుకుంటూ రావాలి. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వచ్చేసి ఇది రన్నింగ్ వేరు. ఈ రన్నింగ్ వేర్ను ఇలా ఫోల్డింగ్ చేసుకుని నార్మల్ నాట్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా 1 బై 1 అన్ని వైర్లు అనేది అల్లుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ లైన్ ఒకటే కరెక్ట్గా వేసుకున్నట్లయితే వచ్చే తర్వాత అల్లుకునేటివన్నీ ఈజీగానే ఉంటుంది. సో బుట్టకు ఫస్ట్ లైన్ అనేది పర్ఫెక్ట్గా అల్లుకోండి, తర్వాత 1 బై 1 అన్ని వైర్లు అనేవి ఈజీగా అల్లేసుకుంటూ రావడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ రన్నింగ్ వేర్ తోటి ఇట్లా అన్ని వరుసలు ఈ అన్ని వైర్లు అన్నిటినీ ఇక్కడ దాకా అల్లేసేయండి. మొత్తం వైర్ మొత్తాన్ని అల్లేసేయండి, ఈ మొత్తం ఉన్న వైర్లు మొత్తాన్ని అల్లేసేయండి. నేను అల్లిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అల్లిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, రెండో వరుస కూడా నేను లాస్ట్ వరకు అల్లేసాను. లాస్ట్ ఒక నాట్ అనేది వేసుకుంటే మనకు రెండో వరుస కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నార్మల్ నాట్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్, లాస్ట్ 3 కూడా వేసేస్తున్నాను. ఇలా లాస్ట్ నాట్ కూడా వేసుకున్న తర్వాత ఈ రన్నింగ్ వైర్ను మనం ఇప్పుడు అల్లిన వైర్ ఉంది కదా, ఈ వైర్ను ఇలా కొలుచుకొని దీనికి సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫస్ట్ అల్లిన వరుస ఉంది కదా, ఈ ఫస్ట్ అల్లిన వరుసకు ఒక కాలు మీకు 3 వేసి చూపిస్తాను. ఈ ఫస్ట్ అల్లిన వరుస ఉంది కదా, ఇది ఫస్ట్ అల్లిన వరుస. ఇది దీనికి పైన ఒక వరుస, కింద ఒక వరుస, పైన ఒక వరుస, కింద ఒక వరుస, ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. నేను ఇప్పుడు వచ్చేసి మీకు లేదంటే ఫస్ట్ లైన్కు ఇది దొక్కదానికైతే ఇలా వేసుకోవాలి, తర్వాత ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే పైన ఒక వరుస, కింద ఒక వరుస అయితే వేసుకున్నాము. నేను ఇప్పుడు 2 వరుసలు అనేవి అయిపోయాయి, 3 వరుస కింద అనేది వేసేసిన తర్వాత మీకు చూపిస్తాను. 3 వరుస ఏ విధంగా వేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం పైన ఒకటి కింద ఒకటి వేసుకోవాలి కదా, అప్పుడు మనము అల్లిన ఈ బుట్టను అడుగును ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని
ఇటు సైడు ఇక్కడ మనం అల్లిన వైర్ ఉంది కదా, ఈ వైర్ను ఇలా కొలుచుకోవాలి రన్నింగ్ వేర్ తోటి. ఈ రన్నింగ్ వేరు పక్కన అల్లిన వైరు ఈ రెండింటిని ఇటు కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని ఇక్కడ దాకా వచ్చింది కదా, దీని నుంచి మనం ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇంకా మనం ఇప్పుడు వరుసగా చూడండి, ఇవి వచ్చేసి మనకు ఇక్కడ పైన అల్లిన నాటు ఉంది కదా, ఈ పైన వరుస ఈ వరుసలల్లా అల్లుకుంటూ రావాలి. రన్నింగ్ వేర్ ఇలా కింద పెట్టుకొని ఒకసారి క్లారిటీగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది రన్నింగ్ వేర్ ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకుదాం కదా, దీన్ని ఈ వైర్ కింద ఇలా పెట్టుకొని దీన్ని ఇలా టైట్గా చుట్టుకోండి. ఇలా టైట్గా చుట్టేసి ఈ కింద వైర్ ఉంది కదా, ఈ ఖర్చున్న వైరు అంటే ఇది రన్నింగ్ వైరు, దీన్ని ఇలా పైకి ఇలా పెట్టుకోవాలి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ కింద అనేది కొంచెం చూడండి నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఈ వైర్ అనేది కింద ఇలా ఉండాలి, అప్పుడు మనకు బుట్ట కింద నుంచి ఇలా లాగామంటే దూరం దూరం లేకుండా దగ్గరగా బాగా టైట్గా వస్తుంది నాటు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసిన పక్కన ఉన్న వైర్ అల్లుకుంటూ వస్తున్నాం కదా ఆ వైరు, దీన్ని ఖర్చున్న వైర్ని ఇలా పైకనే పెట్టేసుకోవాలి. ఇలా పైకనే పెట్టేసి ఇప్పుడు నేను కింద ఇది లూజ్ ఎందుకు పెట్టుకోమని చెప్పానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ వైర్ను ఇలా కింద నుంచి ఇలా లాగామంటే బుట్ట అనేది టైట్గా వచ్చేస్తుంది, అంటే నాటు అనేది బాగా దగ్గరగా బిర్రుగా వచ్చేస్తుంది. చూస్తారు కదా ఈ విధంగా నాటు అనేది వేసుకోవాలి. తర్వాత ఈ రెండు వైర్లు సమానంగా ఉండేది లేనిది చెక్ చేసుకోవాలి, ఇలా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నట్టయితే ఇట్లా సర్దుద్దుకోవాలి, అంటే ఆపోజిట్ సైడ్ ఇలా లాక్కున్నట్లయితే మనకు సమానంగా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వైర్ను వన్ బై వన్ ఈ వైర్లు అన్నిటిని అల్లుకుంటూ రావాలి. ఇది రన్నింగ్ వైరు, ఇది పక్కన ఉన్న వైరు, ఈ పక్కన ఉన్న వైర్ను ఈ రన్నింగ్ వైర్కి ఇలా చుట్టుకోవాలి టైట్గా. ఇలా చుట్టుకున్న తర్వాత ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా ఖర్చున్న వైరు, ఈ ఖర్చున్న వైర్ని ఇలా పైకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పైకి ఫోల్డింగ్ చేసుకొని ఈ వైరు ఖర్చున్న వైర్ను ఈ ఫోల్డింగ్ లోపలికి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని కింద నుంచి ఇలా వైర్ను లాక్కున్నట్లయితే మూడు అనేది దగ్గరగా వచ్చేస్తుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వన్ బై వన్ అన్ని వైర్లు అన్నిటి అల్లేసుకోవాలి. ఈ విధంగా రన్నింగ్ వేర్ను వన్ బై వన్ అన్ని వైర్లు అనేవి వల్లేసుకుంటూ రండి, అప్పుడు మనకు మూడవ వరుస అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా అల్లుకోవాలని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను మూడో లైన్ మొత్తం ఇక్కడ దాకా అల్లిన తర్వాత ఈ లాస్ట్ వరకు అల్లిన తర్వాత చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువ అవటం వల్ల ఓన్లీ మెయిన్ మెయిన్ పాయింట్లు మాత్రమే చెప్తున్నాను. మూడో వరుస మొత్తము ఇక్కడ దాకా అల్లిన తర్వాత చూపిస్తాను, తర్వాత ఇంకా ఎన్ని వరుసలు అనేది వేసుకోవాలనేది మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మూడో వరుస కూడా అయిపోయింది ఫ్రెండ్స్, మూడో వరుస కూడా అల్లేసాను. ఇప్పుడు మూడో వరుస అంతా అల్లిన తర్వాత పక్కన ఉన్న వైర్ని ఇలా కొలుచుకొని రన్నింగ్ వైర్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక కలర్ అనేది చూడండి, మూడు 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 ఇంటూ మూడు అని చెప్పాను కదా, ఒక మూడు తోటి ఇలా అల్లుకోవాలి రన్నింగ్ వేర్ తోటి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనము తెల్ల వైట్ కలర్ తోటి మూడు వరుసలు అనేవి అల్లుకుందాము. ఇదే ప్రాసెస్లోనే మనం ఇప్పుడు మీరు రెడ్ కలర్ తోటి ఏ విధంగా అల్లుకున్నామో మూడు మూడు వరుసలు, అదేవిధంగానే ఈ తెల్ల వైర్ తోటి కూడా ఈ మూడు వైర్లకు పైన ఒక మూడు వరుసలు అనేవి తెల్ల వరుసలు అనేవి అల్లుకోవాలి తెల్ల వైర్ తోటి. చూడండి మనకు పక్కన ఉన్న అన్ని వైర్ ఉన్నాయి కదా అల్లిన వైర్లు, ఈ అల్లిన వైర్లతోటి ఇలా కొలుచుకొని అక్కడి నుంచి అనేది స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ దాకా వచ్చింది వైరు, ఇక్కడ నుంచి రన్నింగ్ వేర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని వన్ బై వన్ వైర్లు అన్నిటిని అల్లుకుంటూ రావాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా రన్నింగ్ వేర్ తోటి మొత్తం వన్ బై వన్ వైర్లన్నీ అల్లుకుంటూ రండి. ఇట్లా వన్ బై వన్ మొత్తం ఈ వైర్లు అన్నిటినీ ఈ విధంగా అల్లుకుంటూ రండి, నేను మీకు మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను.
చెప్పాను కదా, మరి రెడ్ కలర్ తోటి మూడు వరుసలు, తెల్ల ఈ వైట్ కలర్ వైర్ తోటి మూడు వరుసలు, అట్లా మీరు రెండు వైర్కు పైన మూడు వరుసలు, కింద మూడు వరుసలు తెల్ల వైర్లు అనేవి అల్లుకోండి. నేను మీకు మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా వన్ బై వన్ అన్ని వైర్లను అల్లేసుకుంటూ మీకు మొత్తం అనేది చూపిస్తాను. అల్లిన తర్వాత చెప్పాను కదా, ఈ రెండు వైర్లు మూడు ఉన్నాయి కదా, వీటికి పైన మూడు వైర్ తెల్లవి వైర్లు అల్లుకోవాలి, మళ్ళీ వీటికి కింద మూడు తెల్ల వైర్లు అనేవి అల్లుకోవాలి. మీకు మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫస్ట్ మనం మిడిల్లో మెరూన్ రెడ్ కలర్ వాడాం కదా, మూడు వరుసలు అనేవి వెళ్ళాము. ఇక్కడ మధ్యలో మూడు వరుసలు మెరూన్ రెడ్ కలర్లు, పైన వచ్చేసి తెల్లవి, అలాగే కింద తెల్లవి. ఈ విధంగా మెరూన్ రెడ్ మధ్యలో మెరూన్ రెడ్కు పైన మూడు వరుసలు వైటు, కింద మూడు వరుసలు వైటు, ఈ విధంగా వేసుకోవాలి. మనకు మొత్తం వచ్చేసి ఇవి మూడు, ఇవి మూడు, ఇవి మూడు, మొత్తం వచ్చేసి మనకు తొమ్మిది లైన్స్ అనేవి వస్తాయి. ఇవి వచ్చేసి మీకు ఈ ఈ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు, ఈ వైర్లు వచ్చేసి మనకు నిలువుగా వచ్చే వైర్లు, అంటే మనకు బుట్ట హైట్ వచ్చే వైర్లు. ఇవి వచ్చేసి మనం రన్నింగ్ వైర్లు, రన్నింగ్ వైర్ తోటి అల్లే వైర్లు. ఇవి మనం ఇప్పుడు వేసినవి బుట్ట కడుగు వచ్చేసి ఈ రన్నింగ్ వైర్లతో వేసినవి. ఇవి వచ్చేసి తొమ్మిది వరుసలు అనేవి వచ్చాయి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బుట్ట కడుగు ఏ విధంగా వేసుకోవాలని చూపించాను కదా, నెక్స్ట్ వీడియోలో బుట్ట చుట్టూరు ఏ విధంగా అల్లుకుంటూ, అలాగే కలర్స్ ఒకసారి వైటు ఒకసారి మెరూన్ రెడ్ ఏ విధంగా జాయింటింగ్ చేసుకుంటూ అల్లుకుంటూ రావాలనో మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, లేదంటే మీకు ఒక వీలైతే వీడియో కానీ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలర్స్ ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలో, వైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వైర్ని ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్.